అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ చూస్తున్నారు కదా గోంగూర పచ్చడి అండి అందరికీ ఎంతో నచ్చే గోంగూర పచ్చడి అండి వాళ్ళ రెసిపీ నేను కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇంకొక బౌల్లో పెట్టానండి ఇలా టూ వెరైటీస్తో మనము గోంగూర పచ్చడి తినొచ్చు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో గోంగూరలో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి ఇదిగోండి గోంగూర నేను రెండు మూడు కట్టలు తీసుకున్నాను ఈ ఆకులన్నీ ఒలిచేయాలి ఆకులన్నీ ఒలిచి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి చక్కగా కడిగి అలా పక్కన పెట్టేసేసుకోండి కొంచెం పచ్చిమిర్చీస్ ఎండుమిర్చీస్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా చేస్తే మనం గోంగూర పచ్చడి మనము ఒక వన్ వీక్ అయినా ఉంటుందండి గోంగూర పచ్చడి ధనియాలు యాడ్ చేశాను కొంచెం మెంతులు కూడా యాడ్ చేయండి అలా కొంచెం ఫ్రై చేయండి ఆయిల్ యాడ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయిగోండి కొంచెం మెంతులు యాడ్ చేశాను నేను చూపించిన విధంగా మీరు చేస్తే ఒక వన్ వీక్ అయినా కూడా మనము చక్కగా ఉంటుందండి గోంగూర పచ్చడి పాడవకుండా ఇవన్నీ కొంచెం ఆరిన తర్వాత వీటిని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా మనము గోంగూరని కూడా అలా ఫ్రై చేయాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఫ్రై చేసేసేయండి కొంతమంది ఉడకబెడతారు వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి మనం ఏం పోయే అవసరం లేదు చక్కగా మొత్తం ఆ వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా మనము కొంచెం ఆయిల్ అదికోండి యాడ్ చేశాను ఫ్రై చేసి అలా పక్కన పెట్టేసేసుకోండి అంత ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ చేసేసుకుందాం ఇందాక నేను చూపించాను కదండి మనము అవన్నీ మిక్సీలోకి యాడ్ చేశాను ఇంకా కొంచెం వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు రెబ్బలైనా తీసుకోండి నేను నాలుగేసాను అయిపోండి ఇంకో రెండు కూడా యాడ్ చేశాను కొంచెం చింతపండు ఎక్కువ అవసరం లేదు గోంగూర పుల్లగా ఉంటుంది కదా కొంచమే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొంచెం జీలకర్ర ఉప్పు ఉప్పు కొంచెం బాగానే పడుతుందండి గోంగూరకి ఫస్ట్ మనం ఇలా మిక్సీ చేసుకుంటే చక్కగా మిక్సీ అయిపోతుంది మొత్తం కలిపి మిక్సీ చేయకూడదు మనం గోంగూరని ఇలా ముందు ఇలా మిక్సీ చేసుకుంటే అదంతా చక్కగా మిక్సీ అయిపోతుంది ఎక్కువసేపు వేయచ్చు ఇప్పుడు గోంగూర యాడ్ చేయండి గోంగూరని జస్ట్ అలా వన్ సెకండ్ అండి అలా తిప్పేసేసి మనం ఆఫ్ చేయాలి లేకపోతే బాగా పేస్ట్గా అయిపోతుంది అందుకని జస్ట్ అలా వేయండి చాలు ఇంకా పోపు పెట్టేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అక్కడ టూ టేబుల్స్ ఆయిల్ యాడ్ చేశానండి కొంచెం హీట్ అయిన తర్వాత మనం పోపు వెండి మిర్చిస్ పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేశానండి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను దానిలో మిక్సీ చేసాం కదండీ కొంచెం యాడ్ చేశాను కొంచెం కరేపాకు అది యాడ్ చేయండి చాలా సరే ఎంత బాగా వస్తుందో చిట్టపటా చిట్టపట ఇంక ఇప్పుడు ఆ గోంగోరను మొత్తం యాడ్ చేసేయండి మిక్సీ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్త చేసుకోవాలండి మరీ ఎక్కువసేపు మిక్సీ చేయకూడదు జస్ట్ ఇప్పుడు ఇంకా అదంతా యాడ్ చేసేసి మనం స్టవ్ కట్టేసేసుకోండి ఇంకా మొత్తం చక్కగా కలిపేసేయండి నేను కొంచెం ఒక హాఫ్ గోంగూర దీనిలో కొత్తిమీర కూడా యాడ్ చేశానండి హాఫ్ గోంగూరని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాను దీనిలో ఇంకొక హాఫ్ గోంగూరలో నేను ఆనియన్స్ యాడ్ చేస్తాను సుగం పచ్చడి తీసేసానండి పక్కకి అలా పక్కన పెట్టేశానండి ఒక బౌల్లోకి సగం ఇంకొక సగం చట్నీలోకి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను చక్కగా ఇలా మనకి అప్పటికప్పుడు కావాలంటే ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి ఆనియన్స్ వేస్తే ఎక్కువ డేస్ ఉండదు అందుకని అప్పటికప్పుడు అలా యాడ్ చేసేసుకోండి బాగుంటాయండి ఆనియన్స్ యాడ్ చేసిన చక్క పుల్ల పుల్లగా ఆనియన్స్ ఇలా కూడా చాలా బాగుంటుంది ఎలా తిన్నా బాగుంటుంది గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనము ఇలా ఒక వన్ వీక్ అయినా మనకి పాడవకుండా చక్కగా ఉంటుంది చూసాను ఎంత బాగుందో గోంగూర పచ్చడి దీన్ని కొంతమంది పప్పుతో కూడా తింటారండి పప్పుతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముద్దపప్పుతో తింటే గోంగూర పచ్చడి కూడా చూడండి అది ముద్దపప్పు కూడా చేసేసాను ఎలా కావాలంటే అలా టేస్టీగా తినేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి